ఆటోల మీద పెద్దగా బాధపడ్డదని వాళ్ళని కూడా మనం పెద్ద ఫోకస్ చేయం ఎందుకంటే ఆస్ట్రేలియా మనం క్రియేట్ చేస్తున్నాం సార్ మనం ఆ టాలెంట్ లేదు ఇప్పుడు అది కూడా అస్తే కష్టం అంటే కొనేవాల ఆర్టిస్ట్ అడుగుతారు కదా సార్ అడుగుతారు కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే ఆస్ట్రేలియాక మిగతా అమౌంట్ ఫైనాన్స్ లో ఉన్నాయి అని చెప్పు వచ్చిన డబ్బే చాలు ఫైనాన్స్ లో ఉన్నది నేను క్లియర్ చేసి ఇస్తా అంటే వాళ్ళు కూడా 40000 తక్కువనే కదా కరెక్ట్ 3.5 లక్షలు 40000 టైమల పాతై ఉండే కొత్త ఆటో 1 ఇయర్ కూడా నడిచలేది 1 2 ఇయర్స్ ఆ 42 కూడా 42 కూడా కొత్త వెహికల్ తక్కువ ధరకు వస్తుందంటే అనుమానం రావా అనుమానం రావాలి అనుమానం పడాలి ఈ ఆటోలు గానియండి టూ వీలర్స్ గానియండి కొనే వారు ఎవరైతే ఉన్నారో వారు తగిన సమాచారం తెలుసుకోవాలి వాటి యొక్క పత్రాలు చూడాలి సరిగా తర్వాత రిజిస్ట్రేషన్ కరెక్ట్ ఉందా లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ను తర్వాత చాసిస్ నెంబర్ కరెక్ట్ చెక్ చేసుకోవాలి చేసుకున్నాకనే వెహికల్ అనేది బండి అనేది టూ వీలర్ గానియండి ఆటో గానియండి కొనాలి వాడు వచ్చి ఏదో తక్కువ ధరకు 40000కు లక్షకి ఇస్తున్నా అంటే అనుమాన పడాలి లేకుంటే ఇట్లనే బాధపడిపోతారు బాధితులు అవుతారు మీరు కూడా ఎవరైతే కొన్న వాళ్ళు కూడా బాధితులు అవుతారో ఒకసారి రిమైండ్ కూడా అవుతారు 411లో అంటే దొంగ సొత్తు కొన్నందుకు 411లో మేము రిమైండ్ చేయగలుగుతాం కానీ ఏంటంటే మానవత దృక్పథంతో వాళ్ళు కొన్ని తెలియక కొన్న వాళ్ళు కాబట్టి వారికి మనం వారిని మొదటి దాని కింద క్షమించి వారిని మనం వారికి వాళ్ళ రిక్వెస్ట్ మేరకు వారిని సార్ మేము గరీబ్ వాళ్ళం సార్ ఇంత తెలియదు సార్ మాకు తెలియక కొన్నాం సార్ అని రిక్వెస్ట్ చేస్తే వారిని దాని కింద మానవత దృక్పథంతో వాళ్ళని వదలడం జరుగుతుంది కానీ కొనే ముందు పక్కగా సమాచారం వీలైతే ఆర్టీఓ ఆఫీస్ వెళ్ళి దాని తగిన డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా ఫైనాన్స్లో ఉందా ఫైనాన్స్ క్లియర్ అయిందా రిజిస్ట్రేషన్ కరెక్ట్ ఉందా లేదా అని వెళ్తే అక్కడ వాళ్ళంతా మొత్తం సమాచారం తీసిస్తారు అప్పుడే ఒక వెహికల్ని కొనాలి టూ వీలర్ కానివ్వండి అది ఆటో కానివ్వండి త్రీ వీలర్ కానివ్వండి తర్వాత కొని బాధపడేదానికంటే ముందు కొనే ముందే బాధపడితే బాగుంటుందని నా యొక్క సలహా తప్పనిసరిగా మీరు ఈ యొక్క సెకండ్ హ్యాండ్ బండ్లు కానివ్వండి లేకుంటే కొత్త బండి తక్కువ ధరకు ఇస్తున్నారంటే అనుమానించండి ఎట్టి పరిస్థితుల్లో అలాంటి వెహికల్ని కొని ఇబ్బందులు పడకండి